So let's welcome Mr. Vasant Kumar onto the stage. కనిపించేవన్నీ నిజమే కాదుగా, లోతుల్లోకి చూడాలిగా, అనుకుంటే అన్నీ పొరపాటే కదా, ఒకసారైనా చదవాలిగా. మనిషికి మనిషే దూరమవుతుంటే ఈ లోకంలో ఒంటరితనమే, కాలంతో సాగిపోతుంటే గతమంటూ నా పేరు వసంత్, వసంత్ కుమార్. 15 ఏళ్ల క్రితం బహుశా ఎవరికి తెలియని పేరు. అవి పాత బస్తీలు గొడవలు జరుగుతున్న రోజులు. ఏం చేసావా? వర్షం అంటే ఇష్టం ఉంటే కొంచెం సేపు ఆడుకోవాలి, అంతేగాని వర్షంలో నిద్రపోతే ఇలాగే జ్వరం వస్తుంది. తీసుకో. పర్లేదు, తాగచ్చు. నన్ను చూస్తే కొంచెం డౌట్గా ఉంటుంది కానీ తాగచ్చు. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? అయ్య బాబోయ్, చెప్పవా? నేను లోపల తీసుకొచ్చి పడుకోబెట్టి టీ కూడిచ్చాను. పర్లేదు, చెప్పచ్చు. డేవిడన్నా. ఏంటి శంకర్? బస్సు చివరిలో గొడవలు అయితేనా? జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త అన్నా. సరే శంకర్. ఆ గొడవల నుంచే భయపడి పారిపోయి వచ్చానండి. హే జీసస్, సేవ్ దెమ్. నీకేం పర్లేదు, నీకు డేవిడ్ ఉన్నాడు. ఇంతకీ నీ పేరేంటి? వసంత్. మీ అమ్మ నాన్న? లేరు, వాళ్ళు నా చిన్నప్పుడే చనిపోయారు. నేను అనాథను. ఏం చేస్తుంటావు నువ్వు? టీ షాప్లో పనిచేస్తుంటాను. నీలాంటి పిల్లలు చదువుకోవాలి కానీ పని చేయకూడదు. నాకేం రాదండి. తప్పు, నువ్వు అలా అనకూడదు. ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు, అది మనం కనిపెట్టాలి. ప్రపంచంలో పనికిరాని వారు అంటూ ఎవ్వరూ ఉండరు. అరే, పాటలు వచ్చే టైం అయింది. పాటలు వింటావా నువ్వు? బాలసుబ్రహ్మణ్యం. ఓ పంజయ్, నువ్వు పాట నేర్చుకో. పాట నేర్చుకో, సింగర్ అవు. ఓకేనా? ఈ గొడవల మధ్య నువ్వు వద్దు. నేను మంచి ఆర్ఫనేజ్లో జాయిన్ చేస్తాను. నా అలా కావద్దు. కష్టపడు, కష్టపడి పాట నేర్చుకో. జీవితంలో పైకి వస్తావు, పైకి రావాలి. నువ్వు అందరిలా మిగిలిపోకూడదు. ఒక మామూలు మెకానిక్ అయిన డేవిడ్ ఆ రోజు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. అతని వెనకాల ఉన్న గతం ఏంటో నాకు ఆ రోజే తెలిసింది. ఈ చర్చ్ అంటే నా తమ్ముడు మైకిల్కి చాలా ఇష్టం. ఏ పని చేయాలన్నా తను ఇక్కడికే వచ్చేవాడు. చిన్నప్పుడే తను నాకు దూరం అయ్యాడు. మనసు బాలేనప్పుడు ఇక్కడికే వచ్చి చర్చ్ బెల్స్ వింటాను. ఎందుకో నిన్ను చూస్తే నాకు తనే గుర్తొస్తున్నాడు. ఇది నా తమ్ముడిది. జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా దీన్ని చూడు. ఇది ఈ డేవిడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్. నువ్వు గొప్పవాడు అయ్యాక కూడా ఇది నన్ను గుర్తు చేస్తుంది.
అతను చెప్పినట్టుగానే నన్ను ఒక మంచి ఆర్ఫనేజ్ లో జాయిన్ చేశాడు. ఆ తర్వాత నేను పాట నేర్చుకోవడం మొదలుపెట్టాను. 2 నెలల తర్వాత ఆర్ఫనేజ్ వాళ్ళు నన్ను విజయవాడ పంపించారు. అక్కడే నేను కష్టపడి సంగీతం నేర్చుకున్నాను. అప్పుడు నాకు ఒక 15 ఏళ్ళు ఉంటాయి. హైదరాబాద్కి వచ్చాను ఇదే ప్లేస్లో. సార్ నేను కూడా పాడతాను సార్, ఒక్కసారి నన్ను లోపలికి వెళ్ళొచ్చాను సార్. సార్ సార్ అలా అనకండి సార్, నేను పాడతాను సార్. వాళ్ళకం పట్టితో పెట్టరా. సింగింగ్ కాంపిటీషన్ కోసం వచ్చిన నన్ను చూసి అందరూ నవ్వారు. ఎవరు నన్ను గుర్తించలేదు. తిరిగి ఊరికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. అలాంటి సమయంలోనే నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. కొన్ని పరిచయాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. హలో, ఆజ్ మేరకు దిల్ చాదాగా టికెట్స్ కైసుతో భీ చాయే భయ్, ఘర్ మే దమకా రే యారో. అచ్చా ఠీక్ హై. చికెన్ క్యా హువా భయ్? హా మొత్తం నువ్వే తినే రా. అచ్చా ఠీక్ హై. రే నీకు పని ఏం లేదా రా, నిన్నే ఇగో రాగి అనకు. పొద్దు నుంచి గిర్నే ఉన్నావు, చాబోల్నారే తరుకు. అరే ఏమైంది? అయ్యో బాయ్ ఏమైనా పరిశానిలో ఉన్నావా? ఇస్తాద్ బులాతే మేరకు. వసంత్ ఏమైంది బాయ్? నేను విజయవాడ నుంచి సింగింగ్ కాంపిటీషన్కి వచ్చాను. నన్ను చూసి వాళ్ళ లోపలికి కూడా రానివ్వలేదు. పాడతావా? సారీ బాయ్, నిన్ను చూస్తే అట్లా అనిపించలేదు. సారీ బాస్, ఏమనుకోకు. అరే వాహ్, ఏమైనా పాడినావు బాయ్, ఫిదా బాయ్ నీ పైన. అరే అమర్ అక్బర్ ఎక్బర్ ఇదరా. అవును బాయ్, ఏమైనా తిన్నావా? నా జీవితంలో నన్ను తిన్నావా అని అడిగిన మొదటి వ్యక్తి ఉస్తాద్. కనీసం నేనెవరో తెలియకుండా ఆ రోజున ఆకలి తీర్చిన దేవుడు. అంతేకాదు, నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి తన వాళ్ళందరికీ నా పాట వినిపించాడు. నన్ను పొగిడే వాళ్ళు ఉన్నారని నాకు ఆ రోజే అర్థమైంది. అది ఉస్తాద్ వల్లే. జీవితంలో నేను మర్చిపోలేని క్షణాలు. కాంపిటీషన్ పోయిందని ఏం ఫీల్ అవ్వకు బాయ్, నువ్వు చాలా బాగా పాడుతున్నావు. అయ్యో వద్దు వద్దు, ఉంచుకో ఖర్చుకి వస్తుంది. వసంత్ బాయ్, నీ ఫ్యూచర్ మస్తు ఉంటుంది చెప్తున్నావు కదా, ఏకదం మస్తు ఉంటుంది. మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావు కదా? జీవితమే ఒక గీతం, ప్రేమంటి స్నేహ గీతం. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించగలను అన్న నమ్మకాన్ని కలిగించిన ఉస్తాద్ అంటే నాకు ఇప్పటికీ గుర్తే. ఉస్తాద్ ఇచ్చిన నమ్మకంతో సంగీతమైన ప్రపంచమైంది. ఎంతో కష్టపడి ఎన్నో పాటలు చేసి సరిగ్గా 2 ఏళ్ల ముందు హైదరాబాద్కి మరోసారి వచ్చాను. ఇన్ని దేశాల్లో ఇన్ని పాటలు ఉండగా మనకి సొంత ట్యూన్లు చేసుకోవాల్సిన అవసరం ఏముందయ్యా వసంతు? అదేం సార్ అలా అంటారు? ఈ ఫ్యాక్ట్ వాచ్మ్యాన్ బార్జల్ సార్ తో మాట్లాడి బార్జల్ ఇంకోసారి చుట్టుపక్కల కనిపించాం అనుకో, ట్రైన్లో కూడా వాడుకోవడానికి పనికి రాకుండా చేస్తా. సార్ నిఖాన్ వస్తాడు ఒక్కొక్కడు. పక్క వాళ్ళ ట్యూన్లో దొబ్బేసే వీళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్టర్లు. దేవుడా నైస్ అమ్మా. Thank you.
దేవుడా, నాకు ఛాన్స్ ఇచ్చే వాళ్ళు ఒక్కళ్ళు లేరా. నీకు కబడ్డీ ఆడాలనిపిస్తే వెళ్ళి ప్లేయర్స్తో ఆడాలి, కానీ నా బంటితో ఆడతాడు భయ్యా. ఏంటో నిన్నేం అనాలనిపించట్లేదు. అరే రే రతన్ బాస్, నా బండికు. పర్లేదు సార్, పర్లేదు సార్. అరే ఎక్కు బాస్. అరే బ్లడ్ వస్తుంటే రా, ఎక్కు సార్ బాస్. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ టెర్రస్. రా బాస్. నొప్పిగా ఉందా బాస్? కొంచెం. ఏం చేస్తున్నావు? తుడుచుకుంటున్నావా? ఇలా ఏందో మోమటానికి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నావే. పేరేంటో? వసంత్. వసంత్, మా డాడీకి నిన్ను ఒకసారి చూపించాలి వసంత్. ఎందుకు సార్? ఏం లేదు, మా డాడీ నన్ను ఎప్పుడు చూసినా రోడ్ మైనింగ్లో షాప్ పోయినట్టు ఫేస్ ఏంట్రా అలా పెడతాం అంటారు. ఇప్పుడు నిన్ను చూస్తే ఏమంటారో? ఎందుకంత డల్గా ఉన్నావు? వారం రోజులు ఏం సార్ తిని, రెండు నెలలు అయిన సరే ఇక్కడికి వచ్చి 50 మందిని కలిశాను. తిరగని చోటు లేదు, ఒక్కడు కూడా టాలెంట్ చూడరు సార్. టాలెంటా? ఏంటిది? మీరే చూడండి సార్. ఎన్ని ఊసులో ఎటువైపైనా కనిపించేవని ఇవేవో లిరిక్స్ లా ఉన్నాయండి. అంటే నువ్వు సింగర్ సార్? అవన్నీ నా కంపోజిషన్ సార్. ప్రతి వాడు ఇంటర్నెట్ లోంచి మ్యూజిక్ కాపీ కొట్టేసి మ్యూజిక్ డైరెక్టర్స్ అని తిరుగుతున్నారు సార్. అవన్నీ కష్టపడి నేనే కంపోజ్ చేశాను సార్. ఇది నా పరిస్థితి. వావ్, ఎన్ని సాంగ్సా? నా కోసం ఒక్క పాట పాడగలవా? తప్పకుండా సార్. చినుకులా కురిసెని కనిపించని ఓ రూపమే, మెరుపులా మెరిసెని మనసులో నిలువలసేపైనా నిన్ను వదిలినే వెళ్ళను అంటూ ఎనలేని స్నేహమే నాకొక వరమై నేడు నెన్నిలా. సార్ ఎలా ఉంది సార్? సార్, సార్ హలో ప్రకాశా, కాన్సర్ట్ ఓకే చెయ్యి. సింగర్ నేమ్ వసంత్, డెబ్యూ సింగర్. నామినేషన్ లేకుండా ఆస్కర్ రావడం అంటే ఇదే వసంత్, ఎక్స్పెక్ట్ చేయలే కదా. హాయ్, దిస్ ఈస్ హర్షవర్ధన్, చైర్మన్ ఆఫ్ హర్ష మ్యూజిక్ కంపెనీ. రే హర్ష, కార్తిక్తోనో శాంతోనో పాడిద్దాం రా. కొత్త వాళ్ళు ఎందుకు చెప్పు? కొత్త వాళ్ళు కావాలన్నా, మ్యూజిక్ వాళ్ళ లైఫ్ అయి ఉండాలి. ఆ కాలం ఎప్పుడో పోయిందిరా, ఇప్పుడంతా ఫేమ్ని యూజ్ చేసుకోవడమే. బా, రే బాత్రూంలో టైంపాస్కి పాడే సాంగ్స్ని ఆటోట్యూన్ చేసి పెట్టేస్తున్నారు రా, ఇప్పుడు ఇదే ట్రెండ్. నువ్వు అనుకుంటున్నవాడు దొరకడు. అబ్బా దొరుకుతారు నాన్న, నేను వెతుకుతా కదా. నేను చెప్పేది వినరా హర్ష? హర్ష, నే వినను. వీడికి అన్నీ వీళ్ళమ్మ పోలికలు. అది అలా తగిలావు నువ్వు. ఇంకేం చేస్తున్నావు? 2 డేస్ ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేయి.
చెప్పినట్టుగానే హర్ష నాకు ఛాన్స్ ఇచ్చాడు. నా పాటలు పబ్లిక్కి బాగా నచ్చాయి. సంవత్సరంలోగా గీతం అనే పేరుతో నా పాట రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించే వసంత్ కాస్త వసంత్ కుమార్ అయ్యాడు. వసంత్, వసంత్ ఏంటి మళ్ళీ ఫ్లాష్ బ్యాకా? చాలు టైం అవుతుంది పద. సో ఇదన్నీ వసంత్ కాన్సర్ట్కి టైం అయింది, వెళ్ళొస్తానండి. సో మీరు కూడా మీ వెన్నంటే ప్రోత్సహించిన వాళ్ళని మర్చిపోకండి. ఉంటాను. గీతం ఒక గీతం.